గణపతి నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కేంద్రానికి అందుతున్న సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 59వ వార్డు నక్కవాణిపాలెం హౌసింగ్ కాలనీలో కార్పొరేటర్ పుర్రే పూర్ణశ్రీ సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 2వ రోజు ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 400 మంది లబ్ధిదారులకు జగనన్న బ్రోచర్స్ ను అందజేసి వివిధ సమస్యలపై వినతులను ప్రజల నుంచి స్వీకరించారు. ముందుగా ఆయనకు స్థానిక సంపత్ వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.